ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కోమ్ సరాయిడార్గిన్ గారు అందించిన ఆత్మ సాక్షాత్కారం 34వ ఆడియోలోకి ప్రవేశించే ముందు నిన్నటి ఆడియో యొక్క సారాంశాన్ని మననం చేసుకుందాం. అహంకారంపై విజయం. ఏ విధంగా అయితే స్వచ్ఛమైన నీరు నీటితో మట్టితో కలిసినప్పుడు అది బురదగా మారుతుందో, అదేవిధంగా ఈ భౌతికమైన కాంక్షలు మమేకమైనప్పుడు ఆత్మలో ఆత్మ ఉన్నా కూడా అది అహంకారం చేత జయించబడి అహంకారంగా ఏర్పడుతుంది. మీ అసత్యాల వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తూ ఉన్నటువంటి అంశాల పట్ల నిస్సంగంతో ఉండమని బుద్ధుడు కూడా చెప్పింది. ఆత్మ సాక్షాత్కారం అంటే మీ ఉనికికి సంబంధించిన ప్రతి స్థాయి మీద విజయం సాధించి వాటిని నియంత్రించేవారుగా వాటికి యజమానిగా ఉండే ప్రక్రియ. మీ గుడ్డి కోరికలు ప్రేరేపణలు మమేకమైపోకుండా ద్వేషము కోపము ఈర్ష ప్రతీకారాలతో మమేకమైపోకుండా ఉండడం నేర్చుకోవాలి. ప్రతీకారం ఒక ఆలోచన రూపాన్ని సృష్టిస్తుంది. అప్పుడు ప్రతీకారంతో నిండిన ఒక చీకటి శక్తి ఈ ఆలోచన రూపంలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఒకటి మీరు, మరొకటి మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చీకటి శక్తి. క్రమక్రమంగా ఈ చీకటి శక్తితో మీరు మమేకమైపోతూ ఉంటారు. అప్పుడు దాని నుంచి బయటికి రావడం కష్టతరమవుతుంది. ఇది నిన్నటి ఆడియో యొక్క సారాంశం. మరి ఈరోజు 34వ ఆడియోలోకి స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఇక మూడవది ఏమిటంటే, స్నేహితులు తల్లిదండ్రులు గురువులు మిమ్మల్ని ప్రశంసించి పొగడ్తలతో ముంచెత్తినప్పుడు వాళ్ళ ద్వారా అహంకారం ఏర్పడుతూ ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఇలా ఉండడానికి ప్రయత్నించాలి అని సూచించే కొన్ని రకాల రూపాలను వాళ్ళు మీ మనసులో ముద్రిస్తారు. కానీ అలా ఉండడానికి మీరు ఏ విధంగా సిద్ధంగా లేరు. ఇది మన ఇళ్లలో ప్రత్యేకించి పాత సంస్కృతుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు, బాబు నువ్వు భవిష్యత్తులో గొప్ప నటుడివి అవుతావు, డాక్టర్ అవుతావు, న్యాయవాదివి అవుతావు, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, నువ్వు మిగిలిన అబ్బాయిల కన్నా ఎంతో మేలు, భగవంతుడు నిన్ను ఎంపిక చేశాడు అని చెప్తూ ఉంటారు. మీరే ఎందుకు ఎంపిక చేయబడ్డారు? ఈ పిల్లల పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళు ఉబ్బి తబ్బిపై పోయిపోతూ ఉంటా ఉంటారు. మరి ఎక్కువ అహంకారంతో వాళ్ళ బుర్ర నిండిపోయి బిర్రవీగుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా వాళ్ళ అహంకారానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కనుక వాళ్ళు ఎంతో వినాశకరమైన మానవులుగా తయారవుతారు. నేను అలాంటి వాళ్లను ఎంతోమందిని చూశాను. ఇటీవలే ఎవరో అన్నారు, నేను యేసుక్రీస్తునని మా అమ్మ చెప్పింది, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇక్కడికి వచ్చాను, నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అతను ఎంతో దీనస్థితిలో ఉన్న మానవుడు. కొన్నిసార్లు మనం ఎదుటివాడు నిజంగా అలా ఉండకపోయినా కానీ నువ్వు గొప్ప రచయితవు, నువ్వు గొప్ప తత్వవేత్తవు, నువ్వు గొప్ప భర్తవు అని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాం. ఇలాంటి మాటలు మాట్లాడకండి. అయితే సహజంగానే మీరు ప్రజలను సవాల్ చేయవచ్చు. ఉదాహరణకు, నీకు ఎన్నో అంతర్గత సామర్థ్యాలు ఉన్నాయి, నువ్వు ఇంకా బాగా చేయడానికి ప్రయత్నించగలవు అని చెప్పవచ్చు. వాళ్ళు ఆ స్థాయిలో ఉండడానికి ఇంకా సిద్ధంగా లేనప్పుడు వాళ్ళ విషయంలో కొన్ని నిర్దిష్టమైన ఫలితాలను ఇవ్వగల గత కర్మ ఏదీ లేనప్పుడు ఇతరులను గొప్పగా ఉండాలని పొగడ్తలతో ముంచెత్తడం లేదా లంచాలు ఇవ్వడం కన్నా ఇలా సవాల్ చేయడం మంచిది. పొగడ్తల ద్వారా అహంకారం ఏర్పడుతుంది. తమ గురించి అహంకారపూరితమైన భావాలను ఏర్పరచుకునే ఎన్నో సమూహాలు మనకు తెలుసు. ఉదాహరణకు, మేమంతా రక్షించబడిన వాళ్ళం, క్రీస్తు రాగానే మేము వెంటనే వెళ్ళి ఆయన ఒడిలో కూర్చుంటాం, ఇది నిజమేనా? కాస్త స్పృహలో ఉండండి. కొన్ని సమూహాలకు వాళ్ళ నాయకులు ఏమని చెప్తూ ఉంటారంటే, మనది చాలా గొప్ప జాతి, మీలో ప్రతి ఒక్కరూ మిగిలిన జనం కన్నా ఎంతో భిన్నమైన వారు, ఉత్తమములు, ఇలా మాయను భ్రమను అహంకారాన్ని సృష్టిస్తూ ఉంటారు. తాము ఈ బింబాలు కాదు అని తర్వాత ఎప్పుడో వాళ్ళు తెలుసుకుంటారు. ఆ దశలో వాళ్ళ మనసులో అతి భయంకరమైన వివాదం మొదలవుతుంది. జనానికి వాళ్ళు చాలా గొప్ప మానవుల్ని పదే పదే చెప్పబడుతూ ఉంటారు, కానీ తాము ఎన్నో అసహ్యకరమైన పనులు చేస్తున్నామన్నది వాళ్ళు చూస్తూనే ఉంటారు. కానీ తాము ఇతరుల కన్నా గొప్పవాళ్ళమనే మాయ వాళ్ళ కళ్ళను కప్పేయడం వలన వాళ్ళు ఎప్పుడూ తమను తాము ఎంతో గొప్పవారుగా భావించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చాలా ఘోరమైన పనులు చేస్తూ ఉంటారు. ఆ దశలో వాళ్ళు ద్వంద్వ ప్రవృత్తిలో ఉంటారు. ద్వంద్వ ప్రవృత్తి అంటే వైఫల్యమై అతను ఏమీ సాధించలేడు, నేను ఈ పని చేస్తాను అని ఒకవైపు ఉంటుంది, మూర్ఖుడా ఇలా రా అని మరోవైపు అంటూ ఉంటుంది. ఇలా అలాంటి వ్యక్తి ఇద్దరు దొంగల మధ్య చిక్కుబడిపోయి ఉంటూ ఉంటారు. ఒకరిని మరొకరు పొగడ్తలతో ముంచెత్తుకోకండి. ఉపన్యాసాలు ఇస్తూ ఉండే ఒక మహిళ నాకు గుర్తొస్తుంది. అనేక రకాల స్వార్థాలతో నిండి ఉన్న కొంతమంది మగవాళ్ళు మీ ఉపన్యాసం అద్భుతంగా ఉంది అని ఆమెతో అంటూ ఉండేవారు.
కానీ వాళ్ళ పొగడ్తల వెనుక పైకి కనిపించిన వేరే ఉద్దేశ్యాలు దాగి ఉన్నాయి. ఆమె బుర్ర గర్వంతో అతిశయంతో పొంగిపోవడం నేను చూడగలిగాను. చివరకు ఆమె ఎవరి సలహాలు వినిపించుకోని పరిస్థితికి వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఆమెను పొగిడేవాళ్లే. ఆమె అహంకారం ఏ విధంగా రూపొందిందంటే అది ఆమెను సర్వనాశనం చేసింది. ఒకరినొకరు ప్రశంసించుకుని పొగడ్తలతో ముంచెత్తుకోకండి. సన్యాసి మఠాల్లో లేదా ఆశ్రమాల్లో ఇలా చేయడం పూర్తిగా నిషిద్ధం. మీరు తరచుగా అనే మాట ఏమిటంటే, నువ్వు నిజంగా ఎంతో గొప్పవాడివి, నిజంగానే అతను అంత గొప్పవాడా? అతను దీన్ని విశ్వసిస్తే కనుక ఎలాంటి ఆపదలు తలెత్తే అవకాశం ఉంది? అలా చేయడానికి బదులు వాళ్ళు నిజంగా ఎవరో గ్రహించగలిగేలా ప్రజలకు సహాయం చేయండి. వాళ్ళు తమను ఉన్నది ఉన్నట్లుగా చూసుకోగలిగేలా చేయండి. కానీ వాళ్ళు దానికోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉండే కనుక వాళ్లకు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది అని కూడా వాళ్ళకు చెప్పండి. నువ్వు ఈరోజు మాట్లాడిన అంశం చాలా చక్కగా ఉంది, కానీ నువ్వు ఇంకా బాగా మాట్లాడగలవు అని మీరు చెప్పవచ్చు. మీరు ఈ విధంగా వాళ్లకు సహాయం చేయవచ్చు. ఉదాహరణకు, ఒక ఉపన్యాసం లేదా సదస్సు తర్వాత నేను సింహావలోకనం చేసుకుంటున్నప్పుడు ఇలా అనుకుంటున్నాను, అంతా బాగానే జరిగింది కానీ నువ్వు ఫలానా ఫలానా ఇంకా ఫలానా అంశాల నుంచి తప్పించుకున్నావు. నీ ఆంగ్ల భాష కాస్త ఇలా లేదా అలా ఉంది. ఈసారి ఇంకా బాగా చేయడానికి ప్రయత్నించు. ఈ విధానంలో మిమ్మల్ని మీరు పొగడ్తలతో ముంచెత్తుకుని అహంకారంతో పొంగిపోవడం జరగదు. మీరు ఆ విధంగా ఏమాత్రం లేకపోయినా కానీ మీరు ఫలానా అని మీరు విశ్వసిస్తూనే ఉన్నప్పుడు వైఫల్యం మొదలవుతుంది. ఇక నాలుగవ విధానం ఏమిటంటే, న్యూన్యతాభావంతో ఉండడం ద్వారా అహంకారం ఏర్పడుతుంది. న్యూన్యత ఈర్షణ కల్పిస్తుంది. మీరు చాలా తక్కువ స్థాయికి చెందినవారు అని మీరు భావించుకున్నప్పుడు మీరు గొప్ప అనే భావన కలగడం కోసం మీ గురించి మీరు కృత్రిమమైన బింబాలు లేదా ఇమేజ్లు ఏర్పరచుకోవడం మొదలు పెడతారు. మీరు అహంకారాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇది ఎన్నో చిక్కుముడులతో ఉండే మరో ఉచ్చు. నేను ధ్యానం చేస్తున్నప్పుడు లేదా స్వీయ పరీక్ష చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు నేను గంటల తరబడి కూర్చుని నా చర్యలను విశ్లేషించుకుంటూ ఉంటాను. ఉదాహరణకు, నేను ఇలా ఎందుకు చేశాను? ఓ, నేను న్యూన్యతాభావం వలన అలా చేశాను. ఈర్షగా ఎందుకు అనిపించింది? నిజానికి మీరు తక్కువ స్థాయిలో ఉన్నా కానీ మీరు గొప్పవారు అనిపించేలా చేయడానికి ఎదుటివారి మనసు గాయపరిచి మీ ఆధిపత్యాన్ని చాటాలనే తీవ్రమైన కాంక్షనే ఈర్ష్య అంటారు. చీకటి శక్తులు ఉపయోగించే ఒక పద్ధతి ఏమిటంటే, మానవాత్మను ఆపి దానిలో ఉండే ఐక్యత సామరస్యం గొప్ప కార్యాల కోసం కృషి చేయడం, స్వేచ్ఛ సహకారం లాంటి లక్షణాలకు వ్యతిరేకంగా ఏర్పాటువాదపు ప్రయోజనాల కోసం పనిచేసేలా అహాన్ని రూపొందిస్తాయి. భూతగణాలు, ఈ భూతగణాలను నియంత్రించే శక్తులు, అలాగే అసంకల్పిత వర్తూలంలో భాగంగా ఉన్న శక్తుల చేత అహంకారం సృష్టించబడుతూ ఉంటుంది. ప్రశ్న, మన ఆరాలో ఉన్న కోపం, ఈర్ష్య లాంటి క్షుద్ర రూపాలతో మనం మమైకమైపోకుండా ఉంటే కనుక అవి ఇక తమ ఉనికిని కోల్పోతాయా? జవాబు, వైజ్ఞానిక పరంగా చెప్పుకోవాలంటే మీ నుంచి ప్రసరించబడే ప్రతి దానికి ఒక రూపం ఉంటుంది. ఈ అస్తిత్వంలో సజీవంగా ఉండనిది ఏది లేనేలేదు. ప్రతి అనుభూతికి ఒక రూపం ఉంటుంది, ప్రతి ఆలోచనకు ఒక రూపం ఉంటుంది, ప్రతి కోరికకు రూపం ఉంటుంది. మాట్లాడిన ప్రతి మాట ఒక రూపాన్ని సృష్టిస్తుంది. అన్నీ సజీవమైన రూపాలే. మీరు వాటిలో దేనితో మమేకమైనా కానీ అవి మిమ్మల్ని తినేస్తాయి. కానీ మీరు వాటి పట్ల నిస్సంగంతో ఉంటే గనుక అవి నెమ్మదిగా అదృశ్యమైపోతాయి లేదా మరణిస్తాయి. మరొక ప్రశ్న, మనం వాటిని ఎరువులా ఎలా ఉపయోగించుకోవాలి? జవాబు, మీరు వాటిని గమనిస్తే, వాటిని జయిస్తే, వాటిని వాటికి తగిన స్థానంలోనే ఉంచితే, వాటితో మమేకమైపోకుండా ఉంటే మీరు ఏర్పరచుకున్న దర్శనాలు, ప్రణాళికలకు అవి ఎరువులుగా అవుతాయి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా అతను తన దగ్గర ఉన్న పెట్టెలను తెరిచాడు. కానీ అతను అహంకారాన్ని, అతిశయాన్ని వదిలించుకోవాలని ప్రయత్నించినప్పుడు అవి అతని చేతి వ్రళ్లకు అంటుకుపోయాయి. మీరు వాటిపై అధికారిగా మారాలి. అవి మీ ఆజ్ఞ విని తీరాలి. కానీ అది అంత సులభం కాదు. మనం మన అహంకారాలను, అతిశయాలను గమనించి అధ్యయనం చేసినప్పుడు మన ప్రజ్ఞ పెంపొంది, మన పుష్పాలు వికసిస్తాయి. అవి ఉనికిలో ఉండవచ్చు, జీవించవచ్చు, లేదా నిద్రాణంగా ఉండవచ్చు. మన అడ్డంకులను జయించకపోతే మనం నిజంగా ఎదగలేం. ఈ విధంగా అడ్డంకులే మన ఎరువులుగా మారతాయి. అహంకారం, అతిశయాలు విషయంలో ఇది సత్యం. వీటిని బలహీనపరిచినప్పుడు ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. మీరు ఒకరిని ఒకరు పొగుడుకుంటూ ఉండడం లేదా లంచాల ద్వారా ప్రభావితం చేయడం లాంటి పనులు చేయకూడదు. మీకు ఏమీ తెలియని విషయాల గురించి మీకు తోచిన విధంగా మాట్లాడకూడదు. ఒక మహిళ సౌందర్య సాధనాలు పూసుకుని ఎంతో అందంగా కనిపిస్తుంది అనుకుందాం. నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు ఎంతో అందంగా ఉన్నావని మీరు ఆమెతో అంటారు.
ఒకవేళ అవి నిజం కాకపోతే కనుక ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం అంటే వాస్తవంలో యథార్థంలో ఉండడమే తప్ప ఇతరులను పొగడ్తలతో ముంచెత్తడం కాదు. పొగడ్తలతో ముంచెత్తడం అనేది పొగిడేవాడు ఏది ఆశిస్తున్నారో అనేది తెలియజేస్తుంది. మీరు ఎవరినైనా పొగిడినప్పుడల్లా మీరు వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నారు. పొగడ్తలు అనేవి స్వార్థపూరితమైనవి, మాటలతో ఎదుటివారిని మోసగించేవి మాత్రమే. మరొక ప్రశ్న, పొగడడం ఎదుటివారి ప్రతిభను గుర్తించి అంగీకరించడం ఒకటేనా? జవాబు, కాదు. నిజంగా ఎదుటివారి ప్రతిభను గుర్తించి అంగీకరించినప్పుడు మీరు ఆ వ్యక్తి కృషిని గుర్తిస్తున్నారు తప్ప ఆ కృషి వలన వచ్చిన ఫలితాలను కాదు. ఉదాహరణకు, ఈ చిత్రలేఖనం కోసం నువ్వు వాస్తవంగా ఎంతో ప్రయత్నించావు, కానీ నువ్వు ఇంకా గొప్ప చిత్రాలు చేసేందుకు కృషి చేయగలవు అని నేను భావిస్తున్నాను. ఈ విధంగా ఆ వ్యక్తి పురోగతి కోసం మీరు ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. మరొక ప్రశ్న, ఒకవేళ ఎవరికైనా ఒక మంచి గుణం, ఉదాహరణకు నిజాయితీ ఉంటే కనుక అతనిలో లేదా ఆమెలో ఉన్న ఆ ఈ గుణాన్ని నేను గుర్తించి ప్రోత్సహించకపోతే కనుక నేను విఫలమైనట్లు కాదా? కాదు, నీలో నిజాయితీ ఉంది. నిజాయితీ ఉంది అని మీరు ఎవరికి చెప్పినా కానీ అది కాలక్రమంలో అవినీతిగానే మారుతుంది. బహుశా అతను లేదా ఆమె తమ ఉద్దేశ్యాలు దాచడానికి నిజాయితీ అనే ముసుగును ఉపయోగించే అవకాశం ఉంది. అందరికన్నా పెద్ద దొంగలు చాలా దయామయులుగా కనిపించడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగానే వాళ్ళు చక్కని దొంగలుగా మసగగలుగుతున్నారు. మరొక ప్రశ్న, నిజంగానే నిజాయితీ ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి? ఒకవేళ వాళ్ళు నిజంగానే నిజాయితీ పరులైతే వాళ్ళు నిజాయితీ పరులని మీరు చెప్పడం వాళ్లకు అవసరం లేదు. వాళ్ళు నిజాయితీ పరులని వాళ్లకు తెలుసు. కొంతమందికి మనం ఇవ్వగలిగిన అతి గొప్ప ప్రశంస ఏమిటంటే వాళ్ళలాగే మనం కూడా తయారవ్వాలి. మీరు చాలా చెడు ప్రవర్తన ఉన్నవారు అనుకుందాం, మీరు వెళ్ళి ఒక మహానుభావుడితో మీరు ఎంతో గొప్ప మహానుభావులు, మిమ్మల్ని నేను నిజంగా మెచ్చుకుంటున్నాను అని అంటారు. ఈ ప్రశంస వలన ఆయనకు కలిగే ఉపయోగం ఏమిటి? అతను మిమ్మల్ని ద్వేషిస్తాడు, ఎందుకంటే లంచాలు పొగడ్తలు అతనికి ఏమాత్రం ముఖ్యం కాదు. అతని పవిత్రతకు మీరు ఇవ్వగలిగిన అతి గొప్ప గుర్తింపు, ప్రోత్సాహం ఏమిటంటే మీరు కూడా అతనిలాగే ఉండడానికి కృషి చేస్తున్నారు అని ఆచరణాత్మకంగా చూపాలి. మీరు ఆ సుగుణాన్ని గుర్తించి అంగీకరిస్తున్నారు అనేదాన్ని ఫలితం ఇది. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి భావనలను మన విశ్వవిద్యాలయాల్లో బోధించడం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.